దేశీయ దిగ్గజం మైక్రోమాక్స్ దిగ్గజ కంపెనీలకు షాక్ ఇవ్వబోతుంది. కంపెనీ తన కొత్త ఫోన్ భారత్ వన్ ను వచ్చే నెల విడుదల చేయనుంది. 4G సపోర్ట్ తో వస్తున్న ఈ ఫ్యూచర్ ఫోన్ ను కేవలం 1,999 రూపాయలుగా నిర్ణయించింది. ఇది భారత్ మార్కెట్ ను వచ్చే 4 వారాల్లో షేక్ చేస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఫోన్ లో మేజర్ హైలైట్ 4G ఓల్టా సపోర్ట్ అని, కంపెనీ నుంచి వస్తున్న అత్యంత చీప్ ఫోన్ ఇదేనని మైక్రోమాక్స్ తెలిపింది. ఫోన్ జావా ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తుంది. మైక్రోమాక్స్ కంపెనీ ఇంకా అత్యంత తక్కువ ధరలో ఫ్యూచర్ ఫోన్లను తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. కంపెనీ రూమర్ల ప్రకారం 999 రూపాయలకు ఒక ఫోను, 1,500 ఇంకొక ఫోను తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యలో లావా 4G తన 4G ఓల్టా సపోర్ట్ ఫోన్ను 3,333 రూపాయల ధరలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. జియో కూడా 4G ఓల్టా సపోర్ట్ ఫోన్లను అత్యంత తక్కువ ధరలకు అందిస్తామని చెప్తుంది. ఈ నేపథ్యంలో మైక్రోమాక్స్ వాటికన్నా ముందుగానే తన 4G ఓల్టా సపోర్ట్ ఫోన్ను రిలీజ్ చేసి మార్కెట్లో అత్యధిక వాటాన్ని కొల్లగొట్టాలని చూస్తుంది. ఈ ఫోన్ డిజైన్ స్మార్ట్ టచ్ కేపబిలిటీతో రానున్నట్లు తెలుస్తుంది. మైక్రోమాక్స్ బోల్ట్ Q324 ఇన్స్పిరేషన్ తో ఈ ఫోన్ ను డిజైన్ చేసినట్లు సమాచారం. మరి కంపెనీ ఫ్యూచర్ లో అనౌన్స్ చేయలేదు, ఫోన్ వస్తుందని మాత్రం తెలిపింది. భారత్ క్యూలో ఉన్న ఫ్యూచర్స్ తోనే ఈ ఫోన్ రావచ్చని సమాచారం. ఫోన్ లో మేజర్ హైలైట్ 4G ఓల్టా సపోర్ట్ అని, కంపెనీ నుంచి వస్తున్న అత్యంత చీప్ ఫోన్ ఇదేనని మైక్రోమాక్స్ తెలిపింది.